మనం బౌల్స్ క్లీన్ చేసుకోవడానికి ఇంట్లో విమ్ జెల్ కానీ ఏదైనా బార్ కానీ యూజ్ చేస్తూ ఉంటాము. దానికోసం వందలు వందలు ఖర్చు పెడుతుంటాము. అలా కాకుండా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే విమ్ లిక్విడ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియో అండి. హాయ్ అండి, నమస్తే, నేను మీ అను. వెల్కమ్ టు మై థాట్స్. ఈ విమ్ జెల్ లిక్విడ్ తయారు చేసుకోవడానికి మనకు 4 ఇంగ్రీడియంట్స్ కావాలండి. అది కూడా 100 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ముందుగా టీఎస్పి ట్రై సోడియం ఫాస్ఫేట్ ఇది ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. సెకండ్ వన్ వచ్చేసి కాస్టిక్ సోడా అండి. ఈ కాస్టిక్ సోడా కూడా మనం 100 గ్రామ్స్ తీసుకోవాలి. టీఎస్పి 100 గ్రామ్స్ తీసుకున్నాం కదా, కాస్టిక్ సోడా కూడా 100 గ్రామ్స్ తీసుకోవాలి. ఇది కొంచెం పలుకులు పలుకులుగా ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి యాసిడ్ స్లర్రీ, ఇది 500 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇది 1 లీటర్ బాటిల్, దాంట్లో నేను హాఫ్ తీసుకున్నాను, 500 గ్రామ్స్. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి కలర్, మనకి ఇష్టమైన కలర్ యాడ్ చేసుకోవచ్చండి. మనకు విమ్ లిక్విడ్ అయితే ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి నేను ఎల్లో తీసుకున్నాను. మీరు గ్రీన్ తీసుకోవచ్చు, రెడ్ తీసుకోవచ్చు, ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. సో ఫోర్త్ వన్ వచ్చేసి కలర్. ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మనం 40 రూపాయలలో 4.5 లీటర్ల విమ్ లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు 40 రూపాయల్లో వచ్చేస్తాయండి. సో 40 రూపాయలలో 4 లీటర్స్ వాటర్స్ యాడ్ చేసి మనం విమ్ లిక్విడ్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా తయారు చేయాలనేది నేను చూపిస్తాను. ఇక్కడ ఒక ప్లాస్టిక్ టబ్ కానీ ప్లాస్టిక్ బకెట్ కానీ తీసుకోవాలి. ఈ విమ్ లిక్విడ్ తయారు చేయడానికి మనము అల్యూమినియం కానీ స్టీల్ పాత్రలు కానీ వాడకుండా ఉంటేనే మంచిదండి. సో ఇక్కడ నేను ప్లాస్టిక్ టబ్ తీసుకొని మెజరింగ్ జగ్ అన్నమాట ఇది. దీంట్లో మెజరింగ్ ఎంత తీసుకోవాలనేది ఉంటుంది. ఇది 1.5 లీటర్ జగ్ ఇక్కడ చూసారు కదా, 1500 గ్రామ్స్ వరకు యాడ్ చేశారు. సో దీంతో మనము 4.5 లీటర్లు అని అంటే 3 జగ్స్ తీసుకుంటే సరిపోతుంది. 1.5 లీటర్ జగ్ కదా ఇది, 3 జగ్స్ తీసుకుంటే సరిపోతుంది. నేను 3 జగ్స్తో 4.5 లీటర్స్ వాటర్ ఇందులో యాడ్ చేస్తున్నాను. టోటల్గా 3 జగ్స్ వాటర్ అంటే 4.5 లీటర్స్ వాటర్ తీసుకున్నాను. ఇందులో ముందుగా మనం టీఎస్పి యాడ్ చేస్తున్నాను, ట్రై సోడియం ఫాస్ఫేట్. ఇది యాడ్ చేసేసి మొత్తం అంతా కరిగే వరకు మనము స్టిక్తో కలుపుకోవాలి. ఇక్కడ మీరు స్టీల్ కానీ అల్యూమినియం కానీ యూజ్ చేయకూడదు. ఇలా వుడెన్ స్టిక్ ఉంటే దీంతో ఇలా కలుపుకోవాలి, మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి. ఈ వాటర్ చేతితో కలపడము అలాంటివి చేయకూడదండి, ఎందుకంటే ఇవి ఎప్పుడైతే మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నామో ఆ వాటర్ అంతా కాస్త వేడెక్కి ఉంటుంది, మన చేతులు బొబ్బలెక్కే అవకాశం ఉంటుంది. సో స్టిక్తో మాత్రమే కలుపుకోవాలి. ఇప్పుడంతా కలిసిపోయింది కదండి, నెక్స్ట్ వచ్చేసి మనం కాస్టిక్ సోడా యాడ్ చేసుకోవాలి. కాస్టిక్ సోడా వచ్చేసి కొంచెం పలుకులు పలుకులుగా ఉంటుంది కదా, సో ఇదంతా కరిగే వరకు కలుపుకోవాలి. అది 2 నుంచి 3 మినిట్స్ వరకు పడుతుంది మనకు టైము. సో మొత్తం కలిసే వరకు మనం కలిపేసుకోవాలి. మనము కలపకుండా అలాగే ఇంగ్రీడియంట్స్ ఇలా ఊరికే వాటర్లో వేసి పెట్టేస్తే అవి అలాగే ఉంటాయండి. సో అందుకని మొత్తం కలిసిన తర్వాత, ఒకటి కలిసిన తర్వాత ఒకటి అలా యాడ్ చేస్తూ లిక్విడ్ తయారు చేసుకోవాలి. ఇలా నాకు 2 నుంచి 3 మినిట్స్ పట్టింది. ఈలోపు మొత్తం కలిసిపోయింది. అవి రెండు బాగా కలిసిపోయాయి కదా, ఇప్పుడు యాసిడ్స్లో రీవేసేసి కలుపుకోవాలి. ఇది మనకు త్వరగానే కలిసిపోతుంది, ఇది లిక్విడ్ ఫామ్లో ఉంది కాబట్టి త్వరగానే కలిసిపోతుంది. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కలర్ యాడ్ చేసుకోవాలి. చిట్టికెడు కలర్ తీసుకుంటే సరిపోతుందండి. ఈ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఒక 3 to 4 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుంటే మంచి ఎల్లో కలర్లో లిక్విడ్ తయారైపోయింది, చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం 5 లీటర్స్ క్యాన్లో స్టోర్ చేసుకోవాలి. టోటల్గా మనకి ఇప్పుడు 5 లీటర్స్ లిక్విడ్ రెడీ అయిపోయిందండి. 4.5 లీటర్స్ వాటర్ అండ్ 0.5 లీటర్ యాసిడ్ స్లర్రీ, మొత్తం 5 లీటర్స్ అయింది కదా. ఈ లిక్విడ్ని 3 to 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి 7-8 మంత్స్ వస్తుందండి. 7-8 మంత్స్ వస్తుంది 5 లీటర్స్ లిక్విడ్, 7-8 మంత్స్ వస్తుంది. మనం దీన్ని డైరెక్ట్గా ఇట్లాగే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా యూస్ చేయాలనేది నేను చూపిస్తాను. కొద్దిగా నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. తీసుకొని మనం బౌల్స్ ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇందులో ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనము స్క్రబ్బర్ని ఒక్కసారి డిప్ చేసి చాలా బౌల్స్ క్లీన్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి చూడండి, నేను ఒక 2 టైమ్స్ స్క్రబ్బర్ని ఆ లిక్విడ్లో డిప్ చేసేసి ఎన్ని బౌల్స్ క్లీన్ చేశానో చాలా నురుగు వచ్చేస్తుంది. అలాగే
మంచిగా క్లీన్ అవుతాయండి, షైనీగా కనిపిస్తాయి. మీరు నేను చేసి చూపిస్తున్నాను కదా, ఒకసారి చూడండి కడిగిన తర్వాత ఎంత లుక్ వచ్చేస్తుందో. మెరిసిపోతుంటాయండి గిన్నెలు. తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే ఇంత మంచి లిక్విడ్ తయారు చేసుకోవచ్చు. 40 రూపీస్తో మనము 5 లీటర్స్ లిక్విడ్ తయారు చేసుకుని 7 మంత్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా అయిపోయాయో గిన్నెలు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు కెమికల్ స్టోర్లో దొరుకుతాయి. తక్కువ ఖర్చుతో ఇలా తయారు చేసుకుంటే మనకు డబ్బు కూడా ఆదా అవుతుందండి. సో ఇది హౌస్ వైఫ్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి, అలాగే మై థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. రెడీ అయిన లిక్విడ్ని ఇలా ప్లాస్టిక్ క్యాన్లో స్టోర్ చేసి పెట్టుకోండి. అప్కమింగ్ వీడియోస్లో ట్యాప్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి, వాష్రూమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి, టైల్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి, గ్యాస్ స్టవ్ ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీకు చూపిస్తానండి. సో అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.